కాశ్మీర్ అంశం మీద వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి అమిత్ షా మన పార్లమెంట్ వేదికగా నెహ్రూని తూర్పుపారబడితే రాహుల్ గాంధీ దానికి స్పందించారు జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా భారత బలగాలు లోపే కాల్పుర విరమణకు నెహ్రూ ఆదేశాలు ఇచ్చారు అనవసరంగా కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లారు నెహ్రూ చారిత్రక తప్పిదాల కారణంగానే కాశ్మీర్ సమస్య అపరిష్కృతంగా తయారీ అక్కడ ప్రజలు కష్టాలు పాలయ్యారంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీదన రాహుల్ స్పందిస్తూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తాన్ని ధారపోశారు స్వతంత్ర పోరాటంలో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు ఇంకా ఇట్లాంటి చరిత్ర అంతా అమిత్ షాకి తెలియదు అనుకుంటా అందుకే పదే పదే చరిత్రను తిరగరాస్తున్నారు ఇదంతా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలిచ్చేందుకే కులగణన వంటి సమస్యల సంగతి ఏంటి అసలు ప్రజాదనం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ఇవి చర్చించాలి అంతేగాని వాళ్ళ తాత గురించి చర్చించకూడదు ఇంతకీ ఏ జైల్లో గడిపారు ఎన్ని రోజులు గడిపారు ఎట్లా గడిపారు ఆయన ఇంటినే జైలుగా మారుస్తూ రికార్డులు రాయిబించుకున్నటువంటి స్టేజీ నుంచి ఎవరి కోసం చెప్తారు ఏం త్యాగం చేశారు ఆయన ఆస్తులు త్యాగం చేశారా ఆయన జీవితాన్ని త్యాగం చేశారా దర్జాగా తర్వాత ప్రధానమంత్రి పీఠాన్ని కూడా అనుభవించారు కదా ఇంకేం త్యాగం చేసినట్టు ఆయన